गुरुभ्यो नमः। हरिः ओम। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। అందరికీ నమస్కారం। ఈరోజు మనం 8/6/2023 గురువారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాగం తెలుసుకుందాం। ముందుగా మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి। వస్తువాహన సౌలభ్యం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ముఖ్యంగా పెద్దవారి అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటవడం, భార్యాభర్తల మధ్య అనుకూలత, కృత్రిమ సహజమైన సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం, కోర్టు వివాదాలు సమస్య పోవడం, అనుకూలవంతమైన అనుబంధాలు, మిత్రుల సహకారం, కన్సల్టేషన్ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, అలాగే చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారం లాభాలు, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ వినోదాలకి లాభం, సీనియర్ సిటిజన్స్కి మహిళామణులకు అదృష్టయోగం, బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణాసంచి కర్మాగారం టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు। ఈవెంట్ మెయిన్ వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల్లో లాభాలున్నాయి। సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో ఎదుగుదల, కళాకళ క్రీడ అభివృద్ధి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో అభివృద్ధి పొందుకోవచ్చు। ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి ఇతరమైన వ్యాపారంలోనూ, అలాగే బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారం లాభాలు, స్వర్ణకార వ్యాపార అభివృద్ధి, ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారం లాభాలు, నర్సరీ తోటలు, పూజా వ్యాపారం అభివృద్ధి, మత్స్యకారులకు మత్స్య సంపద, రొజలు, చేపలతో అభివృద్ధి పొందుకోవచ్చును। పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు బలంగా ఉన్నాయి। రైతన్నలకి శుభయోగం, మిరపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి లాభవంతమైన శుభయోగం। ఆనందకరమైన ప్రయాణం, తీర్థయాత్ర సేవ, విదేశీ ప్రయాణం లాభాన్ని కలిగిస్తుంది। ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉన్నతోన్న ఉద్యోగ ప్రాప్తి, విద్యార్థికి విద్యాభివృద్ధి, విదేశాల్లో కూడా స్థిర నివాసము, గ్రీన్ కార్డ్ పిఆర్ లాంటి శుభవార్తలు వినే అవకాశాలు కనబడుతున్నాయి। అలాగే మాతృ సంబంధ వ్యక్తులు శుభవార్త వినే అవకాశాలు, ఎల్ఐసి మెడికల్ గ్రీన్ మేనేజ్మెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి ఆదరణ ఆనంద యోగం, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ ఎదుగుదల, కళాకారుల క్రీడాకారులకి అభివృద్ధి పొందుకునే శుభయోగం, వస్తువాహన సౌలభ్యం, ఆకస్మిక ధనప్రాప్తి పొందుకునే శుభయోగాలు, రుణ విమోచనం, రోగనాశనం, ఇదంతా మీకు శుభకరమైనటువంటి రోజుగా చెప్పవచ్చును। వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును। ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును। వృషభ రాశి వారి ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి। ధనము, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, రుణ విమోచనం, రోగనాశనం, మిత్రలాభం, శత్రునాశనం, బంధుమిత్రుల సమాగమం, కోర్టు వివాదాలు సమస్య పోవడం, మాతృ సౌఖ్యాన్ని పొందుకోవడం, సోదరతో అనుకూలత, అనుబంధాలు ఎక్కువగా ఉండడం, బంధుమిత్రుల సమాగమం, ఇంట్లో ఏదన్నా వేడుక జరిగే అవకాశాలు, వివాహాది నిశ్చయ తాంబూలాదుల్లో అనుకూలతలు, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, నూతన వ్యాపార ప్రారంభం ఖచ్చితం, భాగస్వామ్య వ్యాపారంతో అనుకూలతలు, సీనియర్ సిటిజన్స్కి మహిళామణులకు అదృష్టయోగం, బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారము నర్సరీ తోటలు పూజా ఆదర వ్యాపారంలోనూ స్వర్ణకార వ్యాపారంలోకి లాభాలు, పెట్రోలియం బేకరీ ఉన్నపదాలకి చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి అనుకూలత, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి రావడం, కళాకారుల క్రీడాకారులకి ఆనందయోగం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ లాభాలు పొందుకోవచ్చు, ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి ఇతరమైన వ్యాపారంలో లాభం, ఈవెంట్ మెయిన్ వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ వ్యాయామ సంబంధ వ్యాపారంలోనూ అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపలకు అభివృద్ధి, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు ఏర్పడే లాభము, ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోనూ వ్యాయామ సంబంధ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు, విదేశాల విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో తీర్థయాత్ర సేవన, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, బదిలీలు మీకు ఆనందాన్ని కలిగించే అవకాశాలు, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి గౌరవం ఆనందాన్ని పొందుకునే శుభయోగాలు, సమస్త కార్యసిద్ధిని ఆనందాన్ని పొందుకునే శుభదినంగా చెప్పబడుతోంది। వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు। ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును। మిథున రాశి వారికి అనారోగ్య సూచన, తీవ్రమైనటువంటి ఉదర సంబంధమైన అనారోగ్యం, శస్త్రచికిత్సకు దారితీసేటువంటి అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండండి, ఎడమ కన్ను కూడా ఏదైనా ఇబ్బంది జరగవచ్చును, జంతు మూలకమైన ఇబ్బంది కూడా కనబడుతోంది, మద్యపాన సేవనం వల్ల మరణం సంభవము, అంటే ఉట్టి మద్యపానం చేయగానే చనిపోతారా అండి, లేదండి,
మద్యపాన సేవన చేసి మీరు ప్రయాణం చేస్తూ మీరు డ్రైవింగ్ చేస్తున్నా గానీ లేదా మద్యపాన సేవన చేసిన వాడి బండికినా గానీ మీకు ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండండి జుగుప్సాకరమైన వీడియోలు షేర్ చేసుకోవడం మీకు ప్రమాదాన్ని కలిగించదు ప్రేసిపిల్ల మధ్య విభేదాలు భార్యాభర్తల మధ్య మూడవ వ్యక్తి జోక్యం ప్రమాదాన్ని కలిగిస్తుంది కళాకారులకు క్రీడాకారులకు ఇబ్బందులు రాజకీయ నాయకులకు అవమానాలు సినిమా రంగంలో నష్టము దర్శక నిర్మాతలు ఒకటికొకరు మోసం చేసుకునే అవకాశాలు నటీనటులు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది జాగ్రత్త బుల్లితెర నటులకు అవకాశాలు ఇస్తామని చెప్పేసి మోసం చేసే వాళ్ళు ఉంటారు జాగ్రత్తగా ఉండండి డిస్ట్రిబ్యూటర్ల వల్ల తీవ్రస్థాయి నష్టం పొందుకుంటారు తస్మా జాగ్రత్త సీనియర్ సిటిజన్స్ మహిళా మండలు మోసపోయే అవకాశం ప్రమాదం అలాగే ఈవెంట్ మెయిన్ వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ నష్టాలు మత్స్యకారులకి ప్రమాదం రొయ్యలు చేపదలకు ఇబ్బంది మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకపోవడం మంచిది రైతందరూ నష్టపోతారు నకిలీ విత్తనాలు బెడద తక్కువ ధరకు వస్తున్నాయని చెప్పేసి విత్తనాలు తక్కువ స్థాయిలో కొనకండి వాళ్ళ వల్ల మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల్లో పశుపక్షాదులకి అనారోగ్య సూచన విద్యా నష్టము పక్కవాడితో చూసి రాద్దామన్నటువంటి భావన నష్టాన్ని కలిగిస్తుంది లేదా బద్ధకం వల్ల కూడా మీరు విద్యా నష్టాన్ని పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి సోదరుతో కంటూ మీకు ఇబ్బందులు ఆస్తి పంపకాల్లో అసమానతలు అల్పమైన ఆస్తి గురించి మీరు వివాదాలు పొందుకునే అవకాశం కనబడుతుంది జాగ్రత్త కోర్టు తీర్పులు వ్యతిరేకంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి పనికిరానటువంటి ప్రసంగాలు హాస్యపు సంభాషణ మీకు నష్టాన్ని కలిగిస్తుంది మిత్రులే శత్రువులుగా మారే అవకాశం ఉంటుంది ఆడపిల్ల ఒంటరిగా బయటికి వెళ్ళకూడదు అలాగే పెట్రోలియం బేకరీ ఉత్పత్తులు కానీ చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి నష్టాలు ఎక్కువగా ఉన్నాయి కళాకారులు క్రీడాకారులు అవమానించబడతారు విదేశాల్లో మీకు అవకాశం ఇప్పిస్తా అని చెప్పేసే వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నట్టే జాగ్రత్తగా ఉండండి రాజకీయ రంగంలో ఇబ్బందులు జాగ్రత్తగా ఉండడం మంచిది అలాగే ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ పరంగా నష్టాలు ఎలక్ట్రీషియన్స్కి ప్రమాదం బాధ్యత లేని వ్యక్తిత్వం వల్ల నష్టం కుటుంబ సభ్యులతో తీవ్ర వ్యతిరేకత ఎల్ఐసి మెడికల్ గృహ ఏజెంట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారికి జ్యోతిష్య పండుగ అవమానాలు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగితరమైన వ్యాపారంలో నష్టాలు పొందుకోవడం సీనియర్ సిటిజన్స్ అవమానం పడతారు అలాగే సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి తీవ్ర ఇబ్బందులు ఆర్థిక నష్టాలు మీ వ్యవస్థ మూసివేయాల్సిన అవసరం వస్తుంది కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో కూడా నష్టాలు అనేక రకాల ఇబ్బందులు చికాకు ధనం విషయంలో జాగ్రత్తగా ఉండండి విద్యార్థులు జాగ్రత్త ఉండండి ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి జాగ్రత్త ఈ రాశివారి అంతా కూడా వ్యతిరేక ఫలితాలు కనపడుతున్నాయి భగవద్గీత పారాయణం మీకు శుభాన్ని ఆనందాన్ని ఐశ్వర్యాన్ని సంతోషాన్ని శత్రునాశనాన్ని కలిగిస్తుంది రోగనాశనం తప్పకుండా కలిగిస్తుంది అలాగే మీరు సౌందర్య లహరి పారాయణం కూడా చేయండి గురు దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణం చేసుకోవడం వల్ల కూడా మీకు శుభకరం మంగళప్రదంగా ఉంటుంది ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు శుభ సమయంగా చెప్పబడుతుంది 2 అంకెన అదృష్టంగా చెప్పబడుతుంది అలాగే వీరికి ఈ రోజున తెలుపు రంగు వస్త్రాలు మరియు గోధుమ రంగు వస్త్రాలు ధరించకపోవడం వల్ల మంచి ప్రయోజనం ఉందనే విషయాన్ని గుర్తించండి ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కర్కాటక రాశి ఫలితాలు విధంగా ఉన్నాయి సౌఖ్యం బంధుమిత్రుల సమాగమం శుభకార్య నిర్వహణ శుభవార్తా శ్రవణం ధనధాన్య వృద్ధి ఉద్యోగ లాభం విద్యాభివృద్ధి శత్రునాశనం మిత్రలాభం రుణ విమోచనం రోగనాశనం లోన్ సౌకర్యం గృహ నిర్మాణం గృహప్రవేశం శుభకార్య నిర్వహణ వస్తువాహన సౌలభ్యం బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచి కర్మాగారం టైల్సు టైర్ల వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ వినోత్పదాలకి సినిమా రంగ వ్యాపారము ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారంలో లాభాలు నర్సరీ తోటలు పూజ ఆదు వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవడం పాడి పరిశ్రమ పౌల్ట్రీ అభివృద్ధి రైతన్నలకి పంట శుభయోగాలు పూలు పడుగు పండించే వారికి లాభము మిరపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమల్లో అభివృద్ధి పొందుకునే అవకాశం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్లో లాటరీల వల్ల చూడడం వల్ల ధనప్రాప్తి ఇంట్లో ఏదన్నా వేడుక జరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉన్నతోన్నత ఉద్యోగం కూడా బాగా కనబడుతోంది రాజకీయ రంగం ఎదుగుదల కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి అదృష్ట యోగం సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు పొందుకోవచ్చును ఈవెంట్ మెయిన్ వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చును అలాగే వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగం ఈరోజంతా కూడా సామరస్యపూర్వకమైనటువంటి ధన ధాన్య విద్య ఉద్యోగ వ్యాపారాదుల్లో సమస్త శుభయోగాలు పొందుకుని అదృష్టంగా చెప్పవచ్చు వీరికి 1 అంకెన అదృష్టంగా చెప్పబడుతోంది ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా
శుభ కార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును। సింహరాశి వారి ఫలితాలు కూడా అద్భుతంగా ఉన్నాయి। రుణ విమోచనం, ధనలాభం, శౌర్యము, ఆనందము, శత్రునాశనము, వస్తులాభము, వాహన యోగము, శుభ కార్య నిర్వహణ, బంధుమిత్రుల సమాగమం, ఉత్తమ స్థాయి వ్యక్తులతో పరిచయం, కొత్త వ్యాపార ప్రారంభం, విద్యార్థి విద్యార్థులకి సమస్త విద్యాభివృద్ధి, పోటీ పరీక్షల్లో కానీ అకాడమిక్ పరీక్షల్లో కానీ విదేశాలకు వెళ్లే నిమిత్తమై రాస్తున్న ఐఎల్సి జిఆర్ టూ లాంటి పరీక్షల్లో కూడా సంపూర్ణ విజయం సాధించగలిగే అవకాశం। విద్యార్థి విద్యార్థికి విదేశాలకు కూడా విద్యా ప్రవేశం అనుకూలంగా ఉంటుంది। అలాగే వ్యాపార పరంగా అభివృద్ధి బాగా ఉంటుంది। మధ్యపానం, హోటల్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపదలకు లాభం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అభివృద్ధి పొందుకోవడం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జినెస్టు పరిశ్రమ లాభాలు, రైతన్నలకి శుభయోగాలు, పూలు పళ్ళు గడిపిన లాభము, మిరపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ అభివృద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, అలాగే ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మెనింగ్ వ్యాపారంలోను, స్వర్ణకార వ్యాపారతకు అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే అవకాశాలు తప్పకుండా మీకు స్వదేశంలో ఉన్నత స్థాన వ్యాపార వృద్ధి, లేదా వేరే రాష్ట్రానికి మీ వ్యాపారాన్ని విస్తరించవచ్చు, లేదా విదేశాలకి ఎక్స్పోర్ట్ వ్యాపారం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి। విదేశాలకు కూడా సుస్థిర స్థానం కనబడుతుంది। ఇంట్లో ఏదైనా వేడుక జరిగే అవకాశాలు ఉన్నాయి। చాలా ఆనందకరమైనటువంటి శుభయోగాలు కనిపిస్తున్నాయి। వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులు, కులవృత్తుల వారికి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభకరం, మంగళప్రదమైన, ఆనందకరమైన రోజు చెప్పబడుతుంది। వీరికి ఇదంతా శుభకరంగా చెప్పవచ్చును। వీరికి 5 అంకెన అదృష్టం చెప్పవచ్చును। ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును। కన్యారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి। ధైర్యము, స్థైర్యము, ఆరోగ్యము, ఆనందము, వస్తులాభము, వాహన యోగము, ఇంటిని వాస్తుపరంగా మార్చుకునేటువంటి అవకాశాలు, శుభవార్తా శ్రవణం, కొత్తగా ఇల్లు కొనడం, లేదా కొత్త ఇంటికి ఏదైనా మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం, విలువైనటువంటి ఎలక్ట్రానిక్ సామాను కొనుగోలు చేసే అవకాశాలు, పిల్లల విషయంలో శుభవార్త వినడం, విద్యార్థిని విద్యార్థి విద్యాలాభం, ఉద్యోగత్రికి ఉద్యోగ లాభం, ఆత్మస్థైర్యం, వాక్చాతుర్యం, సోదరుతో మైత్రి, సోదరిమణులతో అనుకూలత, అలాగే మాతాపితృ సౌఖ్యాన్ని పొందుకోవడం, తల్లిదండ్రుల బంధువుల నుంచి ఏదైనా శుభవర్తమానాన్ని లేదా స్థిరాస్తుల్ని పొందుకునే అవకాశం, ఉన్నతమైనటువంటి జ్ఞాన సంపద, విదేశీయాన ప్రాప్తి, విదేశాల సుస్థిర స్థానాన్ని పొందుకునే అవకాశాలు, విద్యాలాభం బలంగా కనబడుతోంది, రోగనాశనం, శత్రునాశనం, రుణ విమోచనం, బ్యాంక్ లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, అలాగే భార్యాభర్తల మైత్రి, ప్రేయసిబిడ సఖ్యత, భాగస్వామ్య వ్యాపారంతో అనుకూలత, కొత్త వ్యక్తులతో పరిచయం లాభాన్ని కలిగిస్తుంది। ఇంట్లో ఏదైనా వేడుక జరగడం, సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి। షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల కూడా ధనప్రాప్తి పొందుకోవచ్చు। మాట తీరుతో అందరినీ ఆకట్టుకోగలిగే అవకాశం, స్థైర్యము, ధైర్యం బాగా కనబడుతుంది। మత్స్యకారులకు మత్స్య సంపద, రొయ్యలు, చేపదలకు అభివృద్ధి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కానీ మంచి లాభాలు, మత్స్యకారులకి సంపద బాగా ఉంటుంది, అలాగే పూలు పళ్ళు కూరలు పండించే వారికి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, మిరపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మెనింగ్ వ్యాపారంలోను, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అదృష్ట యోగం, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారం లాభాలు పొందుకోవడం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్ వ్యాపారం లాభాలు, ఎలక్ట్రీషియన్స్కి అనుకూలత, వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకోవడం, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు ఆదరణ బాగా ఉండడం, అలాగే ఇదంతా మీకు సౌఖ్యవంతమైన దినం, ఏదైనా వస్తువుని ఆకస్మికంగా విలువైన బహుమానంగా అందుకునే అవకాశం కనబడుతున్నాయి। ప్రభుత్వ ప్రైవేటు సంస్థల్లో ఉన్నతమైన ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశాలు, పెట్రోలియం, బేకరీ నూనె పదార్థాలు కానీ, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కానీ, వ్యాపార సంబంధ విషయాల్లో అనుకూలత కానీ, కుటుంబపరమైనటువంటి అభివృద్ధి కానీ, చాలా మంచి బ్రహ్మాండ విజయాలు పొందుకునే అవకాశాలు। విద్యార్థి విద్యార్థులు కూడా సమస్త విద్యాభివృద్ధి పొందుకోవచ్చు। విదేశాలకు కూడా సుస్థిర స్థానం, గ్రీన్ కార్డ్, పీఆర్, హెచ్ఓడి వీసాలు పొందుకునే అవకాశాలు, చిట్ ఫండ్ ఫైనాన్స్ విషయంలో కానీ, అలాగే కన్సల్టెన్సీ ఆధారపడి ఉద్యోగాన్ని కానీ, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినడం కానీ తప్పకుండా జరగబోతోంది। షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్లో కూడా లాభాలు పొందుకుంటారు। ఇదంతా మీకు సౌఖ్యము, ఆనందకరమైన రోజుగా చెప్పవచ్చు। వీరికి 8-1 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు। ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును। తులారాశి వారికి విద్యార్థి విద్యార్థులకు మాత్రమే కాస్త ఇబ్బందికరంగా ఉంది।
విద్యా సంబంధమైన ఆటంకాలు ఎక్కువగా ఉన్నాయి. అనవసరమైన విషయాల్లో ఎక్కువగా తలదూర్చడం, ఇతరుల మీద ఆధారపడడం, తల్లిదండ్రుల మాట వినకపోవడం, ప్రేమ కలాపాలు మునితేలడం వల్ల విద్యా నష్టాన్ని పూర్తిగా పొందుకుంటారు. మీరు జాగ్రత్తగా విద్య పైన మాత్రమే మీరు దృష్టి పెట్టినట్టయితే మీకు లాభం ఉంటుంది, లేదా నష్టాన్ని పొందుకునే అవకాశాలు ఎక్కువ పడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. అందులోనూ పోటీ పరీక్షల్లో పూర్తి స్థాయి శ్రద్ధ మాత్రమే కావాలి, సమయపాలన కావాలి. ఆ ఒక విషయంలో తప్ప మిగిలిన విషయాలు లాభం. విద్యా విషయంలో ఆటంకాలు ఎక్కువగా ఉన్నాయి. గణపతిని ప్రార్థన చేయండి, అలాగే దత్తాత్రేయ స్వామి పారాయణ చేయండి, అలాగే హయగ్రీవుడి అష్టోత్తరం చదువుకుంటే విద్యార్థికి మంచి విద్యాభివృద్ధి పొందుకునే అవకాశాలు ఉంటాయి. ఇక వ్యాపార పరంగా చూసుకుంటే బోటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, భారతీయ కర్మాగారం, టైల్సు, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, తడివేని వ్యాపారాలు కానీ, ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలు కానీ, సినిమా రంగ పరిశ్రమల్లో కానీ మంచి లాభాలు పొందుకుంటారు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారం, పెట్రోలియం, బేకరీ, యూనిట్ పదార్థాలకి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ, సోషల్ మీడియా, శారీ జర్నలిస్టుల వారికి మంచి లాభాలు పొందుకోవచ్చు. ఆర్థిక అభివృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, ప్రైవేట్ సెక్టార్లో ముఖ్యంగా ఆన్సైట్ అపార్చునిటీ పొందుకోవడం, విదేశాలు ఉన్నవారు మిమ్మల్ని ఆహ్వానించే అవకాశం, మంచి ఏదైనా అంటే అక్కడి నుంచి వాళ్ళు అనుకూలమైన డాక్యుమెంట్స్ మీకు పంపించే అవకాశం, తప్పకుండా మీకు విదేశీ సౌఖ్యము అనుకూలత పొందుకునే అవకాశం ఉంటుంది. కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి ఉంటుంది. భార్యాభర్తలు మైత్రి, అలాగే పెద్దల అంగీకారంతో ప్రేయసి పిల్లలు ఒకటవడం, ఇలా అనేక రకాల శుభయోగాలు పాత్ర చాలా బలం కనబడుతున్నాయి. ఆర్థిక విషయాలు వెసులుబాటు ఉంటుంది. విదేశాలు కూడా సుస్థిర స్థానాన్ని పొందుకోవచ్చును. అలాగే రాజకీయ రంగంలో అభివృద్ధి, కళాకారులకి లాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి మెడికల్, గృహనిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశాలు తప్పకుండా ఈరోజు మీరు అనుకున్నది సాధించగలిగే అవకాశం ఉంటుంది. విద్యార్థిని, విద్యార్థులు మాత్రం జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని మళ్ళీ చేయండి. మళ్ళీ మళ్ళీ ఎక్కువగా చెప్తున్నారంటే ఈరోజు మీరు అశ్రద్ధ వల్ల, బద్ధకం వల్ల నష్టపోతున్నారు. కనుక విద్యార్థిని, విద్యార్థులు తీవ్ర ప్రమాదంలో పడతారు. జాగ్రత్త. మిగతా అన్ని విషయాల్లో ధన, ధాన్య, ఉద్యోగ, వ్యాపారాదులు లాభాలు పొందుకోవచ్చు. మత్స్యకారులకి మత్స్య సంపద, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలకి అనుకూలత, అలాగే ఆనందకరమైన సంపద, వ్యాపార లాభం, విదేశాల్లో కూడా వ్యాపార లాభాన్ని విస్తరించే అవకాశం ఉంటుంది. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చును. అలాగే మ్యారేజ్ పరమైన శుభవార్తలు వినొచ్చు. చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. రాశివారికి అనుకూలంగా ఉంటుంది. వీరికి 5-6 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి ఆనందము, ఆరోగ్యము, ఐశ్వర్యము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, బంధులాభము, మిత్ర సౌఖ్యము, రుణ విమోచనము, రోగనాశనము, విదేశీయానము, సత్సంతాన ప్రాప్తి, కృత్రిమ సహజమైన సత్సంతాన ప్రాప్తి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలకి అభివృద్ధి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో అభివృద్ధి, సోషల్ మీడియా, సాటిల దినసుల వారికి లాభాలు, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అదృష్టయోగం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చును. నూతన వస్తు వాహనాదులు కొనుగోలు చేసే అవకాశాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేయడం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్ వ్యాపారం లాభాలు పొందుకోవచ్చు. ఎలక్ట్రీషియన్స్కి అనుకూలత, వ్యాయామ సంబంధమైన వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. రైతన్నలకి పంట సానుకూలత, పూలు, పళ్ళు కల్పించే వారికి లాభము, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనెపదార్థాలకి, బోటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంజ కర్మాగారం, టైల్సు, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, తడిమేని వ్యాపారాల్లో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణ తొలకులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి అద్భుతమైనటువంటి ఆనంద యోగం. ఇదంతా మీకు సౌఖ్యవంతంగా ఉంటుంది. విద్యార్థి, విద్యార్థికి లాభాలు, ఉద్యోగులకి ఉద్యోగంలో అభివృద్ధి, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, ఆన్సైట్ అపార్చునిటీ, బెంచ్ మీద ఉద్యోగం, ప్రాజెక్టులు వెళ్ళడం ఖాయం, కొత్త ఉద్యోగాన్ని పొందుకోవడం ఖాయం, మంచి మంచి వ్యక్తులతో పరిచయ లాభాన్ని కలిగిస్తాయి. ఇదంతా మీకు సౌఖ్యవంతమైన శుభదినంగా చెప్పవచ్చు. వీరికి 9 అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి శుభము, మంగళప్రదం, ఆనందయోగం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశయానం, విదేశాల సుస్థిర స్థానం, రోగనాశనం, రుణ విమోచనం, నూతన ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం, గొప్ప వ్యక్తులతో పరిచయం, సాహసవంత నిర్ణయాలు తీసుకోవడం, ఐఎల్సి, జిఆర్ఐ, టోఫెల్ అనే పరీక్షలు కానీ, అకాడమిక్ లేదా ఇతరత్ర ప్రభుత్వ ఉద్యోగంలో ప్రమోషన్ కోసం రాయబోతున్న పరీక్షలు కూడా విజయం, బ్యాంకింగ్ సెక్టార్లో ఉద్యోగం కోసం మీరు ప్రయత్నం చేయవచ్చును. మంచి ఉద్యోగం లభించే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. విద్యార్థి, విద్యార్థికి మంచి లాభాలు. ఉద్యోగస్తులు కూడా పదోన్నతులు, ముఖ్యంగా ఈ రెవెన్యూ డిపార్ట్మెంటు మరియు అటవీ శాఖ,
తర్వాత తహసీల్దార్ కార్యాలయంలోను ఐఏఎస్ లాంటి కలెక్టర్ శాఖలో పనిచేస్తున్న వారికి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు ప్రాప్తించుకునే అవకాశాలు బలం కనబడుతున్నాయి. ధనధాన్య వృద్ధి బాగుంటుంది. లాటరీ లెవెల్ జూదం వల్ల షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్లో లాభాలు పొందుకోవచ్చు. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, వ్యాయామ సంబంధ వ్యాపారం చేసేవారికి, నర్సరీ తోటలు పూజాద్ర వ్యాపారంలోను, పెట్రోలియం బేకరీ నూనె పదార్థాలకి లాభము ఆర్థిక ప్రయోజనం. సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల క్రీడాకారులకు ఆనందయోగం. ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, తరమైన వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను. సీనియర్ సిటిజన్స్కి మహిళామణులకు అదృష్ట యోగం. సోషల్ మీడియా, శాటిలైట్ న్యూస్ల వారికి లాభాన్ని పొందుకోవడం. స్వర్ణకార వ్యాపారులకు అభివృద్ధి పొందుకోవడం. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తరం కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి మెడికల్ గృహనిర్మాణ ఏజెంట్లకి ఆర్థిక ఆనంద శుభయోగాల పరంపర. ఇదంతా మీకు ఆనంద యోగంగా చెప్పవచ్చు. వీరికి 4 అంకెల అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి ఒక రకంగా నక్కతోక దొక్కినట్లే. అతను ఊహించని పనులన్నీ కూడా మీకు అనుకూలంగా మారిపోతాయి. శత్రువులు కూడా పాదాక్రాంతులు అవ్వడం, కాదు అనుకున్న పని ఈరోజు మీకు సుసాధ్యమైపోతుంది. విద్యార్థిని విద్యార్థికి ఊహించినటువంటి శుభ ఫలితాలు. ఏదో రాశానండి, వాళ్ళు 10 ప్రశ్నలు రాయమన్నారు, నేను 6 ప్రశ్నలు రాశాను అంటే 6 ప్రశ్నలు కూడా సంపూర్ణంగా రాయడం వల్ల మీకు మంచి ర్యాంకి వచ్చే అవకాశం ఉంటుంది. అటువంటి ఆశ్చర్యకరమైన శుభ సంఘటనలు జరిగే అవకాశం. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్ లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి కోట్లు వస్తాయని చెప్పాను, కానీ మీకు ఈ యొక్క ఆర్థిక విషయాల్లో వెసులుబాటు బాగా కనబడుతోంది. రుణ విమోచన ఉంటుంది, తప్పకుండా మీరు అప్పుల నుంచి బయటపడతారు, మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు. భార్యాభర్తలైన మైత్రి బాగుంటుంది, శత్రునాశనం పొందుకుంటారు. ప్రేయసి పిల్లల సఖ్యత బాగుంటుంది, పిల్లల విషయంలో శుభవార్త వినడం. ఉద్యోగత్తులకి మంచి ఉద్యోగ లాభం, విదేశాల్లో ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తి, కన్సల్టెన్సీ ఆధారపడి ఉద్యోగాన్ని పొందుకోవచ్చును. ఇక్కడ కూడా ఉన్నత స్థాయి ఉద్యోగం, ప్రైవేట్ సెక్టార్లో కూడా మంచి ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, తరమైన వ్యాపారాలు కానీ, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్, షూ పరిశ్రమలో కానీ, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో కానీ, నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలో, మత్స్యకారులకు మత్స్య సంపద, రొయ్యలు, చేపదలకు అభివృద్ధి, రైతన్నలకి శుభయోగం, పంటకు సాగుదల పాటు చురుగ్గా సాగడం, పూలు పళ్ళు వేపడించే వారికి మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో కానీ అనేక రకాల శుభయోగాలు. ధనధాన్య వృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో ఎదుగుదల, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి, ఎల్ఐసి మెడికల్ గృహనిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి ఆనందకరమైన శుభ సంఘటనలు. ఇదంతా మీకు శుభయోగంగా చెప్పబడుతుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి జాగ్రత్త వల్ల మీరు అనుకూలంగా ఫలితాలు పొందుకోబోతున్నారు. నిదానం వల్ల, మాట తీరు వల్ల, ఉద్యోగ బాధ్యత సరిగ్గా నిర్వర్తించడం వల్ల, అనవసరంగా చేయి చాపకపోవడం వల్ల మంచి శుభయోగాన్ని పొందుకుంటారు. ఉద్యోగంలో రాణింపడుతుంది. అంటే గొప్పగా ఈరోజు మీకు లేకపోయినా సామాన్యమైనటువంటి శుభ ఫలితాలు పొందుకుంటారు. ఆర్థిక విషయాలపై వెసులుబాటు ఉంటుంది. మీ అవసరార్థం ధనప్రాప్తి ఉంటుంది. శుభవార్త వింటారు. ఇతరుల ఆయన మీ ఆస్తి పాస్తులు ఈరోజు సమస్య కొలిక్కి వచ్చే అవకాశం కనబడుతుంది. ధన, ధాన్య, విద్యా, ఉద్యోగాదుల్లో రాణింపు ఉంటుంది. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో రాణింపు ఉంటుంది. అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు వారికి లాభాలు పొందుకునే అవకాశాలు. ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం అభివృద్ధి. సీనియర్ సిటిజన్స్కి మహిళామణులకి అదృష్ట యోగం. అలాగే సోషల్ మీడియా, శాటిలైట్ న్యూస్ల వారికి లాభాలు పొందుకోవడం. రాజకీయ రంగంలో మంచి పదవి, కళాకారుల క్రీడాకారులకు అనుకూలత, విదేశాల్లో కూడా కళా ప్రదర్శన ఏర్పడే అవకాశం ఉంటుంది. అంటే గొప్ప గొప్ప దేశాలు లేకపోయినా పక్క ఉన్నటువంటి మనకి వేరే దేశాల్లో, సింగపూర్ లాంటి, మలేషియా లాంటి వాటిలో కూడా ఒక మంచి కళా ప్రదర్శన ఏర్పాటు చేసే అవకాశం కనబడుతుంది. ఆర్థికంగా నిలదొక్కునే అవకాశాలు, కృత్రిమ సహజ తత్సంతాన ప్రాప్తి, కుటుంబ వృద్ధి పొందుకునే అవకాశాలు. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీలో కొద్దిగా ఆర్థిక లాభాన్ని పొందుకోవచ్చును. ఇచ్చిన ధనం తిరిగి వచ్చే అవకాశాలు ఉంటాయి. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్మెంట్ శుభవార్త వినవచ్చు. అలాగే వ్యాయామ సంబంధ వ్యాపారం లాభాలు ఉన్నాయి. చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం అభివృద్ధి. సీనియర్ సిటిజన్స్కి మహిళామణులకు అదృష్ట యోగం. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, తరమైన వ్యాపారాలు కానీ, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలో కానీ, అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో అనుకూలత, ఎల్ఐసి మెడికల్ గృహనిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వ కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగం. అయినా సరే కాస్త మీరు ఈరోజు పొద్దున్నే హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవడం ఇంకా శుభయోగాలు కలిగే అవకాశం ఉంటుంది. తప్పకుండా ఇది పాటించండి. ఈ రాశి వారికి ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి
ఎనిమిది అంకెల అదృష్టం చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి ఫలితాలు విధంగా ఉన్నాయి. చాలా మంచి ఆనందకరమైన ఆర్థికపరమైనటువంటి పరిపుష్టత, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లలో లాభాలు పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కానీ, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో, రైతన్నలకి పంట కావాల్సిన ఏర్పాట్లు కానీ, పూలు పళ్ళు పండించే వారు కానీ, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కానీ అద్భుతమైనటువంటి ప్రయోజనం. మత్స్యకారులకు మత్స్యంపద, రొయ్యలు, చేపలు చల్లవారికి అనుకూలత. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, తలమైన వ్యాపారం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్సు, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం కానీ, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం. ఈవెంట్ మెనవర్కి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలు కానీ, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ నిర్మిపుదాలకి, వ్యాయామ సంబంధ వ్యాపారం చేస్తున్న వారికి, స్వర్ణకార వ్యాపారస్తులకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా లాభం, ఆనందము, ఆర్థిక విజయం. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మేనేజ్మెంట్ శుభవార్త వినవచ్చు, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం లాభాలు ఉన్నాయి. ఎల్ఐసి, మెడికల్, గృహిణి ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, జ్యోతిష్య పండితులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులతో, కులవృత్తుల వారికి అనుకూలత, ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకోవచ్చు. సోషల్ మీడియా, శాటిలైట్ ఏజెన్సీల వారికి కూడా లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉన్నతోన్నత ఉద్యోగ ప్రాప్తి, విద్యార్థి విద్యార్థికి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, ఆనందకరమైనటువంటి వేడుకల్లో పాలు పంచుకోవడం, బంధుమిత్రుల సమాగమం, ఇదంతా మీకు కలిసి వచ్చేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. వీరికి అంత అనుకూలంగా ఉంటుంది. వీరికి తొమ్మిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.